నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నష్టపరిహారం కోరుతూ మినుము రైతుల వినతి పత్రం రైతులను తప్పనిసరిగా ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి 8 రామకృష్ణ స్కూల్లో కోవిడ్ వ్యాక్సిన్ క్యాంపు ఏర్పాటు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన శిల్ప మహిళా శాఖ చైర్పర్సన్ వైఎస్ఆర్సిపి మహిళా నేత శిల్ప నాగిని రెడ్డి నీటి కొరతను అధిగమించేందుకు కసరత్తు నీటి సమస్యను పరిష్కరిస్తామన్న కమిషనర్ వెంకటకృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలన ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు ఎస్బీఐ కాలనీలో చలివేంద్ర ప్రారంభం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కాల్వ నాగరాజు టైలర్ శివ విక్రయిస్తే చర్యలు తప్పవన్న సేపు సిఐ లలితాదేవి నాద్యాల గోస్పాడు మండలంలోని బిల్లలాపురం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన మినుము రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. గడువులోగా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ప్రతినిధులు నష్టపరిహారం చెల్లించని పక్షంలో రైతులతో కలిసి ధర్నా చేపడతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. బిల్లలాపురం నెహ్రూ నగర్ గ్రామాలకు చెందిన మినుము రైతులు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక ప్రభుత్వ సంస్థను నమ్మి రైతులు విత్తనాలు తీసుకుని తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత సంస్థపై చర్యలు తీసుకోవాలని విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 40,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని లేని పక్షంలో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ సమస్యపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడంతో పాటు ధైర్యంగా ఉండాలంటూ భరోసా ఇచ్చారన్నారు. ఈ నెల 9వ తేదీలోగా సంస్థ న్యాయం చేయాలని లేని పక్షంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని వారు హెచ్చరించారు. గోస్పాడు మండలం మరియు నంద్యాల మండలంలకు సంబంధించి నెహ్రూ నగర్ గ్రామం బిల్లలాపురం గ్రామ పొలిమేరల్లో మా రైతన్నలందరూ కూడా నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి విత్తనం తీసుకొని మినుము వేయడం జరిగింది. PU31 రకం మినుము వేసి వాళ్ళ ఎంతో ఆశతోటి ఈరోజు ఎదురు చూస్తే చివరాఖరికు సీడ్ ఫెయిల్ అయ్యి ఈరోజు చేతికి పంట మొత్తం అసలు రావాల్సిన సమయంలో చేతికి ఏమీ రాకపోవడంతో చాలా నిరాశకు గురైనారు. ఈరోజు చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో మా నెహ్రూ నగర్ గ్రామ ప్రజలు కానీ లేకపోతే బిల్లలాపురం గ్రామ రైతులు కూడా ఉన్న పరిస్థితి. దీన్ని తక్షణమే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎస్సీ వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరికీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. 100కి 100% ఏదైతే రైతన్నలు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని నమ్ముకొని ఈరోజు సీడ్ పొందితే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దాంట్లో సీడ్ కూడా ఫెయిల్ అయిందంటే నిజంగా ఇది చాలా శోచనీయం. తప్పకుండా దీనిపై చర్యలు తీసుకోవాలి. నేను తప్పకుండా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ రైతన్నలందరినీ కూడా ఏదైతే వీళ్ళ దగ్గర దగ్గర ఒక్కొక్క ఎకరానికి 40,000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినారు, అదంతా కూడా వీళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రైతుల్ని ఆదుకోవాలి. ఆదుకోకపోతే మాత్రం ఎన్ఎస్సీ ముందు మేము ధర్నా చేయడానికి కూడా. మన కర్నూలు జిల్లా గోస్పాడు మండలం నెహ్రూ నగర గ్రామంలో నేషనల్ సీడ్ PU31 అనే మినుము రైతాంగం ఎండకారు ఈ రబీ సీజన్కు ఇచ్చుకోవడం జరిగింది. పక్కన తెచ్చుకుంటే డౌట్ ఉంటుందని 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలకు కిలో దొరుకుతుంటే నేషనల్ సీడ్లో 106 రూపాయలు పెట్టి కిలో ఇత్తనం పెట్టి ఈరోజు రైతులు 400 ఎకరంలో ఇత్తనం జరిగింది. కానీ పల్లాకు తెగులు అనేది ఒకటి వచ్చింది. అది వాళ్ళని అడిగితే మా ప్రాబ్లం కాదని వాళ్ళు ఏదో సాకులు చెప్తున్నారు. కానీ ఇది 100% ఇత్తనం ప్రాబ్లమే అని చాలా మంది రుజువు చేయడమైంది. వారు ఏ కాడికి స్పందించలేదు. మేము పైరు తేడా కనపడినప్పుడే నేషనల్ సీడ్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వారు 50 రోజులకు వచ్చి చూస్తే పల్లాకు తెగులు వచ్చింది. వాళ్ళు కూడా బెంబేలెత్తిపోయినారు. ఇదేంటి భయంకరంగా ఉంది పొలం వల్ల అని అట్లా దాదాపు 400 ఎకరము నష్టపోయింది. ఒక్కొక్క రైతుకు వచ్చేసి 40,000 రూపాయలు నష్టం వాటిల్లింది. ఇది దాదాపు 400 ఎకరంలో ఈ రైతులకు బిల్లలాపురం రైతులైతేనేమి
గోస్పాడ్ మండలం నెహ్రూ నగర గ్రామ రైతులైతేమి అలే సిరివేల మండలం వెంకటాపురం గ్రామం అయితేనేమి ఈ గ్రామంలో దాదాపుగా 400 ఎకరం ఈ PU 31 నేషనల్ సీడ్ లో మేము తాడడం జరిగింది వారిని కాడ మేము 1వ తారీఖున ఈ నెల 1వ తారీఖున ధర్మా చేయడం జరిగింది వారు సరైన సమాధానం చేయక మేము ఈ రోజు ఎమ్మెల్యేని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన 9వ తారీఖు రైతులమంతా కలిసి నేషనల్ సీడ్ ను ముట్టడించి మాకు న్యాయం ఏం చేస్తారు మా రైతులకని సార్ గారు మాట్లాడ ఎమ్మెల్యే సార్ గారు మాట్లాడడం జరిగింది వారు మా పక్షాన నిలబడి మీకు నష్టపరిహారం వచ్చేంత వరకు నేను పోరాడతాను మీరు ధైర్యంగా ఉండండి అని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది కరోనా వైరస్ ను కోవిడ్ వాక్సిన్ తీసుకోవడం ద్వారా కట్టడి చేయవచ్చని వాక్సినేషన్ ద్వారా ఎలాంటి దుష్పరిణామాలు రావని శిల్ప మహిళా శాఖ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు శిల్ప నాగిని రెడ్డి పేర్కొన్నారు ఏడాది కాలంగా కోవిడ్ వ్యాప్తి కారణంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోయామని ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని ఆమె సూచించారు స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని 36వ వార్డులోని రామకృష్ణ స్కూల్లో ఈ నెల 8వ తేదీన కోవిడ్ వ్యాక్సిన్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు చెప్పారు అలాగే పట్టణంలోని ప్రతి వార్డులో సచివాలయంలో నిర్వహించే వ్యాక్సినేషన్ తేదీని తెలుసుకొని వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారానే కరోనా నుంచి బయటపడగలమని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని అధికారులకు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసినట్టే కరోనా కోవిడ్ 19 గత సంవత్సరం నుంచి మన మధ్యనే ఉంది ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో మంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా నష్టపోయారు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు ఉన్నాయి సో ఈ కరోనాకి ఈ సంవత్సరం మనకి వాక్సినేషన్ వచ్చింది కరోనా నుంచి బయటపడడానికి ఓన్లీ సొల్యూషన్ మనం వాక్సినేషన్ ఏపిచ్చుకోవడం ఆంధ్రప్రదేశ్ లో అలానే నంద్యాలలో కూడా కరోనా వాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి మీరు మీ కౌన్సిలర్లు లేకపోతే మీ వాలంటీర్ని మీ వార్డులో ఎప్పుడు వాక్సినేషన్ ఇస్తున్నారో కనుక్కోండి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే దీన్ని తప్పకుండా వ్యాక్సిన్ ఇచ్చుకోండి వాక్సినేషన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు వాక్సినేషన్ వల్ల మీరు కరోనా బారిన పడకుండా ఉంటారు సో మీరు 45 సంవత్సరాలు దాటి ఉంటే తప్పకుండా మీ వాలంటీర్ లేకపోతే మీ కౌన్సిలర్ని వ్యాక్సినేషన్ మీ వార్డులో ఏ రోజు వేస్తున్నారు ఎక్కడ వేస్తున్నారో కనుక్కొని తప్పకుండా ఈ వ్యాక్సినేషన్ వేయించుకోండి అలాగే 36వ వార్డులో ఏప్రిల్ 8వ తారీఖు రామకృష్ణ స్కూల్లో పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరోనా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది ప్రజలందరికీ విజ్ఞప్తి ప్లీజ్ వచ్చి కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోండి ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే తప్ప మనం ఈ కరోనా నుంచి బయటపడలేము ఇంకా ఎలాంటి నష్టాలు మనం పొందకూడదని ఆరోగ్యంగా ఉండాలని కరోనాను తరిమివేయాలని నేను కోరుకుంటున్నాను సో వ్యాక్సినేషన్ వేయించుకోండి లెట్స్ మేక్ ఇట్ కరోనా ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అండ్ కరోనా ఫ్రీ నంద్యాల 45 ఏళ్లు పైబడిన వ్యక్తులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సచివాలయాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని 24వ వార్డు కౌన్సిలర్ షహనాజ్ వైఎస్ఆర్సీపీ నాయకులు రహమ్తుల్లా కోరారు ఈ నెల 12వ తేదీన స్థానిక సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ క్యాంపు నిర్వహణపై సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు వార్డు ప్రజల్లో వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించి క్యాంపు విజయవంతమయ్యేలా కృషి చేయాలన్నారు ఈ రోజు వాలంటీర్ వాళ్ళందరికీ ఏఎన్ఎం మేడం పిలిచి అందరికీ మీటింగ్ పెట్టినారు 12వ తేదీ వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకోమని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది అలాగనే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ప్రజలలోకి ఇళ్లలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి 45 ఏళ్ళ పూర్తి అయిన వాళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుకుంటున్నాము మా 24వ వార్డు ప్రజలందరూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను 12వ తేదీ వ్యాక్సిన్ ఉంది ప్రతి ఒక్కరు సచివాలయంకి వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు మా 24వ వార్డులో కరోనా వ్యాక్సిన్ గురించి మా ఏఎన్ఎం మేడం గారు వాలంటీర్లందరినీ పిలుచుకొని వారిని ఏ విధంగా వ్యాక్సిన్ గురించి ప్రజలకు 12వ తేదీ జరుగుతున్నటువంటి వ్యాక్సిన్లో ప్రతి ఒక్క 45 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్ను వేయించి అదేవిధంగా మీరు ప్రతి ఒక్క
వాలంటీర్ దాంట్లో భాగస్వామి కావాలని ఏఎన్ఎం గారు తర్వాత ఆశా వర్కర్ గారు తర్వాత అడ్మిన్ గారు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మా వార్డులో ఉన్నటువంటి 45 ఏళ్లు దాటినటువంటి వ్యక్తులకు మహిళలకు గాని ఖచ్చితంగా కరోనా వాక్సిన్ వేసుకుంటే ఈ రెండో సెకండ్ వేవ్ అనేది ఎక్కువ శాతం ఉన్నది దానిని ఇచ్చేసుకోవాలనే ఉద్దేశంతో మా ఏఎన్ఎం గారు కోరడంతో మా కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో మేము మా వాలంటీర్లందరికీ చెబుతూ తర్వాత ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాక్సిన్ అనేది ఖచ్చితంగా అవసరము. ఈరోజు ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ గురించి ఈరోజు మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది సెకండ్ వే అంటే ఆల్రెడీ ఫస్ట్ వే అయిపోయింది. ఫస్ట్ వేలో స్లోగా మూవ్ అయింది, అప్పుడు వ్యాక్సిన్స్ వర్క్ అవసరం లేదు. ఓన్లీ ట్యాబ్లెట్స్, హోమ్ ఐసోలేషను, మాస్కులు ఇలాంటి వాటితో కవర్ చేసినాం. కానీ దాన్ని మనం ఎంత కవర్ చేసినా కూడా అది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. దాన్ని ఇప్పుడు సెకండ్ వేలో చాలా విజృంభిస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి కొత్తగా వ్యాక్సిన్ అనేది ఒకటి కనిపెట్టినాం, కోవిడ్ వ్యాక్సిన్. 12వ తేదీ వ్యాక్సినేషన్ జరుగుతుంది. మొత్తమే 7 గంటల నుంచి 6 గంటల వరకు వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఆలోగా ఎవరినైనా వచ్చి 24వ వార్డులో వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఈరోజు 24వ వార్డు సచివాలయం నందు కౌన్సిలర్ వాళ్ళందరితో కలిసి వాలంటీర్స్కి మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో వచ్చేసి మెయిన్ దేని గురించి చెప్పాము అంటే కోవిడ్ వ్యాక్సిన్ గురించే. ఈ 24వ వార్డు సచివాలయంలో 12వ తేదీన కోవిడ్ వ్యాక్సిన్ అనేది 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళ క్లస్టర్స్లలో మోటివేషన్ చేయించి 45 సంవత్సరాలు పైబడిన వారందరినీ కూడా వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం తీసుకొని రావాల్సిందిగా చెప్పడం జరిగింది. నంద్యాల మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో నీటి కొరతను అధిగమించేందుకు అన్ని విధాలుగా కసరత్తు చేస్తున్నామని, శివారు ప్రాంతాలకు సైతం నీటిని సరఫరా చేస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలో నీటి వాడకం పెరిగిందని, కొత్త నిర్మాణాలు, అపార్ట్మెంట్లలో నీటి వాడకం వల్ల చివరి వరకు వెళ్లి నీరు తగ్గిపోతోందని ఆయన వివరించారు. స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని వార్డుల్లో 20 నుంచి 30 కుటుంబాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనన్నారు. నీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, నీటి సరఫరా వేళలను కూడా తప్పకుండా ప్రతి వార్డుల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 2-3 నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆయన వివరించారు. నంద్యాలలో వాటర్కి సంబంధించి దాదాపు 7 నుంచి 8 వార్డుల్లో కొన్ని ప్రాంతాల్లో వాటర్ సమస్య ఉన్నమాట. వాస్తవము అంటే ఒక వీధిలో 3 నెలలకు రాకపోవటము, ఒక వార్డులో 1 వీధికి రాకపోవటము, ఎక్కడైతే టెయిలైన్ ఉందో అటువంటి ప్రాంతాలలో ఒక వార్డుకి సంబంధించి 20 నుంచి 30 ఫ్యామిలీకి సంబంధించి ఇబ్బంది పడుతున్నాం వాస్తవమే. దీనికి సంబంధించి కూడా మనము వాటర్ యూసేజ్ పెరగటం కారణము, 2వది టెయిలైన్ అవ్వటము, 3వది కొత్తగా నిర్మాణాల మధ్యలో రావటం వల్ల, అపార్ట్మెంట్స్ అవ్వటం వల్ల చివరి వరకు వెళ్ళేటువంటి వాటర్ తగ్గిపోతూ ఉంది. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి కింద కూడా పూర్తి స్థాయిలో కూడా మనకి మోటార్లు వేసుకోవటం వల్ల కూడా ఎక్కువ డ్రా చేయటం వల్ల చివరి వరకు వెళ్ళడానికి వాటర్ ఇబ్బంది అయింది. వీళ్ళు ఆపుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి వాటర్ చెప్పాల్సి ఉంది. అటువంటి కొద్ది కొన్ని ప్రాంతాల్లో ఉండటం వల్ల ఒక ఫీలింగ్ ఏంటంటే ఇటువంటి వాదనలు పడటం వల్ల వాటర్ సప్లై ఇబ్బంది ఉందామో ఇబ్బంది ఉందనే మాట తప్పితే భయం రాజైతే ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది ఉండే ప్రశ్న లేదు. ఇటువంటి శివారు ప్రాంతాలు, కాలనీలు, ఒక రోడ్లు చివరి ప్రాంతాలు ఉంది, వాటిని కూడా మనం స్టేట్మెంట్ చేయని చెప్పాము. దీనికి సంబంధించి రైడర్ లేనియటం కానివ్వండి, లేదంటే కనుక మనకి వాల్వ్స్ ఆపరేట్ చేసి కొత్త వాల్వ్ వేయటం కానీ ఉండేది, వాటి ద్వారా వాటిని కూడా స్టీమ్లో చేయమని చెప్పడం జరిగింది. అది కూడా 1 or 2 months దాన్ని రెక్టిఫై చేసి రిగ్యులర్ చేస్తాము. 2వది ఏంటంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్, చాలా చోట్ల వాటరు ఒక టైంకి రావటం లేదు. ఉదయం 9:00 అవుతుంది, నైట్ 8:30 అవుతుంది, కొన్ని చోట్ల ఎలా అంటున్నారు 3 గంటలకు వస్తున్నాయి. అటువంటిది ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉన్న ప్రదేశాలు దాదాపు మనకి 7 ప్రదేశాలు ఉన్నాయి. ఇవి 7 ప్రదేశాలను కూడా మనం రివ్యూ చేయడం జరిగింది. వాటిని కూడా ఆ యొక్క టైమింగ్స్ని రెగ్యులేట్ చేయమని చెప్పాము. అంటే కంపల్సరీగా ఏ టైంలో ఇస్తాం మనం గ్యారంటీగా, ఎక్కడైనా ఒకటి ఉందో ఎప్పుడైనా కరెంటు కోత వల్ల కానీ లేదా ఇంకేదైనా డిస్ట్రప్షన్ ఆఫ్ కరెంట్ సప్లై వల్ల కానీ ఇతర వాటి వల్ల పైప్లైన్ లీకేజ్ అవ్వడం వల్ల అవ్వచ్చు, కానీ రిమైనింగ్ టైమింగ్స్లో ఒక ఫిక్స్డ్ టైం కావాలి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా వారం 10 రోజుల్లో
మీకు ఇచ్చే టైంనే 100% ఎగ్జిబిట్ కూడా చేయమన్నాం. వార్డ్ సచివాలయంలో పెట్టమన్నాము. ఆ ఉన్నటువంటి రోడ్లలో కూడా ఎలక్ట్రికల్ పోలి కూడా A4 సైజులో మనం హ్యాండ్ చేయమని చెప్పాం. కాబట్టి డెఫినెట్గా 1 వీక్ 10 డేస్లో ఈ యొక్క టైమింగ్స్ని రెగ్యులేట్ చేసి ఏ టైమింగ్ వేస్తామో చెప్తాము. రెండవది రాని ప్రాంతాలు అంటే ఒక 3-4% పీపుల్కి రానటువంటి ఏరియా ఉన్నాయి, అటువంటి అన్ని ఐడెంటిఫై చేసాం. వాటిని కూడా ఒక 2-3 మంత్స్లో 100% మనం ఎలక్ట్రిఫై చేస్తాము. బయట అంటే లేకపోతే గ్రామీణ ప్రాంతాలు మనకు మూడు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించి ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ ఏరియాలో కూడా ఈ పైప్ లైన్లు సోర్స్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా మనకి వెలిగొడు రిజర్వ్ బ్యాలెన్స్ రిజర్వర్ నుంచి మనం పైప్ లైన్ కోసం అమృతం పెట్టాము. అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. ఒక 6 నెలల నుంచి 9 నెలల లోపు అది 100% మనకి సాకారం అవుతుంది. అప్పుడు అన్ని ప్రాంతాలకు కూడా డైలీ ఇవ్వచ్చు, మనకు మధ్య అయినటువంటి ప్రాంతాలకు కూడా వాట్సాప్లో ఇవ్వచ్చు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కౌంటింగ్ నిర్వహణకు అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన పోలింగ్ అనంతరం 10న కౌంటింగ్ నిర్వహణకు స్ట్రాంగ్ రూమ్ లో ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వారు చెప్పారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ లో చేసిన ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమణయ్య, డిఎస్పీ చిదానంద రెడ్డి, ఎన్నికల అధికారులు భాస్కర్, రవికుమార్ మంగళవారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుందని, పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. 8వ తేదీన జరిగేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తర్వాత 10వ తేదీన కౌంటింగ్ నిర్వహించబడుతుంది. కౌంటింగ్ కొరకు డిగ్రీ కాలేజీలో 4 మండలాలకు సంబంధించి, జూనియర్ కాలేజీలో 1 మండలానికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు సంబంధిత అధికారులు చేస్తున్నారు. దీనికి సంబంధించి స్ట్రాంగ్ రూముల వద్ద, కౌంటింగ్ హాల్ వద్ద పటిష్టవంతమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8వ తేదీన జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి దాదాపు 600 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. నమస్కారం. నంద్యాల మండలానికి సంబంధించి 9 ఎంపీటీసీలు 8వ తారీఖు ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ 10వ తారీఖు జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. మా 6వ సారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. అనే ఏర్పాటు పూర్తి చేశాము. ఈరోజు సాయంత్రం కూడా ప్రచారం కూడా ముగుస్తుంది. రేపు ఎల్లుండి మనం ఎలక్షన్స్ ఉదయాన్ని సాయంత్రం వరకు కూడా ఎలక్షన్ జరుగుతుంది. తదనంతరం డిగ్రీ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి 10వ తారీఖు కౌంటింగ్ చెప్పడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. థ్యాంక్ యూ. రాబోయే శుక్రవారం నాడు అనగా 8 ఏప్రిల్ నాడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించబోతున్నాం. సో ఇందులో వచ్చేసి మన మండలానికి, మండల మండలానికి సంబంధించి 7 ఎంపీటీసీ స్థానాలైనటువంటివి 7 గ్రామాలలో జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ మరియు కౌంటింగ్ అనేది ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది. 8న ఈవినింగ్ అంతా కూడా ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేశాము. ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆదివారం వచ్చేసి కౌంటింగ్ అనేది జరుగుతుంది. వార్డు ప్రజలు ఎలాంటి అసౌకర్యాలకు, ఇబ్బందులకు గురి కాకుండా అన్ని రకాల సేవలు అందిస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్వ నాగరాజు, మధుసాయి, ట్రైలర్ శివ పేర్కొన్నారు. రాయలసీమ వికలాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో సురేష్ కుమార్ కుమారుడు చైతన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్థానిక ఎస్బీఐ కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద వికలాంగులకు రేషన్ పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వేసవిని దృష్టిలోకి తీసుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, సమాజ సేవలో తమ వంతు సహకారం ఎల్లవెల్లా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఒక పాపని పుట్టినరోజు సందర్భంగా ఓపెన్ చేయడము, ఈ చలివేంద్రం ఓపెన్ చేయడము చాలా ధన్యవాదాలు. అది కూడా మా ఎస్బీఐ కాలనీలోనే స్టార్ట్ చేయడము. శివ, మధు, సంజయ్ నాయుడు అందరూ కలిసి ఆ అబ్బాయి ఈ అబ్బాయి
ఎవరి అభిమానం కాదు ఈ అబ్బాయి ఈ అబ్బాయి అదృష్టమే అనుకోవాలా కాబట్టి భవిష్యత్తులో ఈ అబ్బాయి మంచి ఆయుధ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో బ్రతకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బర్త్డే సందర్భంగా రాయలసీమ వికలాంగుల హక్కుల సమితి తరఫున చలివేంద్రం ఏర్పాటు చేయడం అలాగే కొంతమంది వికలాంగులకు రేషన్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటి ఈ కౌన్సిల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి కార్యక్రమం ద్వారా మేము ప్రజలకు రావడానికి దోహదపడిన సర్పంచ్ సార్ గారికి అలాగే సురేష్ బాబుకి వాళ్ళ అబ్బాయి బర్త్డే బాయ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మొట్టమొదటిసారిగా మా ఎన్నో ఎన్నో నుంచి పరిచయం ఉన్నటువంటి కౌన్సిలర్ అయినటువంటి మా స్వామి గారి చేతులపైన మరియు మేము ఎన్నో ఏళ్ళ నుంచి అనేక కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి మా శివన్న అదేవిధంగా మదన్న అదేవిధంగా మా మిత్రబృందం ఈరోజు మా శిష్యుడు మా శిష్యుని కొడుకు యొక్క చైతన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ కార్యక్రమంలో వికలాంగులకు ముఖ్యంగా బర్త్డేలు చేసుకోవడం చాలా ఇది కానీ ఇందులో వికలాంగులు భాగస్వాములు చేస్తూ వారికి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం చాలా సంతోషకర విషయం భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నందల ఎక్సైజ్ శాఖ పరిధిలో అక్రమసార మద్యం విక్రయాలు చేపడితే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ లలితాదేవి హెచ్చరించారు ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం రవాణా విక్రయాలు చేయడం చట్టరీత్యా నేరమని ఆమె చెప్పారు స్థానిక ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గడివెముల మండలం కరిమద్దెల గ్రామంలో తమ సిబ్బంది దాడులు నిర్వహించి 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అక్రమ మద్యం సారా విక్రయాలపై తమకు సమాచారం ఇచ్చి సహకరించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆమె వివరించారు అక్రమ మద్యం గానీ అక్రమ రవాణా గానీ చేయడం మద్యం కానీ సారాయి కానీ ఏది చేసినా కూడా వెంటనే శిక్ష అర్హులు అవుతారు ఈ మీకు తెలిసిన ఎడల ఇన్ఫర్మేషన్ ఎవరు తెలుసో వాళ్ళు చెప్పిన మాకు చెప్తే మేము వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి వాళ్ళ చర్య తీసుకుంటాము ఈ 6 సర్కిల్లో ఆత్మకూరు నంద్యాల అల్లగడ్డ దోను బనగానపల్లి కోలుకుంట 6 మండలంలో 6 సర్కిల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము వెంటనే దాన్ని చర్య తీసుకుంటాము నంద్యాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో 5 మండలాలు ఉన్నాయి నంద్యాల మండలము గడివేముల మండలము పాండ్యం మండలము బండాత్మపూర్ మండలము మహానంది మండలము ఈ 3 ఈ 5 మండలాలకు సంబంధించి ఎవరైనా సరే నాటు సారాయి తయారు చేసిన అక్రమ మద్యము నిల్వలు ఉంచిన తర్వాత వాటిని యూజ్ చేసిన అమ్మకాలు జరిపిన రవాణా చేసిన ఇలాంటి ఏదైనా సమాచారం ఉంటే మీరు మాకు తెలియజేసినా మేము వాళ్ళపైన గోప్యంగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఈరోజు ఉదయం టైం ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక కరిమద్దెల విలేజ్ నుంచి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 10 లీటర్ల నాటు సారాయిని కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ఈ అక్రమ మద్యం నిల్వలు ఉంచినా కానీ నాటు సారాయి ఎక్కడైనా నిల్వ ఉంచినా ఏదైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యపు బాటిళ్లను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నా కూడా ఏమైనా ఇలాంటి సమాచారాలు మీ దగ్గర ఉన్నా మీరు నంద్యాల స్టేషన్కు సంబంధించి నంద్యాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్కు సంబంధించి 9440902586కు తెలియజేయగలరు తెలియజేసినా మీ పేర్లు గోప్యంగా ఉంచి దాడులు నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు నష్టపరిహారం కోరుతూ మినుము రైతుల వినతి పత్రం రైతులను తప్పనిసరిగా ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి 8 రామకృష్ణ స్కూల్లో కోవిడ్ వ్యాక్సిన్ క్యాంప్ ఏర్పాటు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన శిల్ప మహిళా శాఖ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ మహిళా నేత శిల్ప నాగినిరెడ్డి నీటి కొరతను అధిగమించేందుకు కసరత్తు నీటి సమస్యను పరిష్కరిస్తామన్న కమిషనర్ వెంకటకృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలన ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు ఎస్బీఐ కాలనీలో చలివేంద్ర ప్రారంభం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కాల్వ నాగరాజు టైలర్ శివ అక్రమ మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవన్న సేపు సిఐ లలితాదేవి
ఈ వార్తలంతతో సమాప్తం. నమస్కారం.